వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న లోక్సభ నియోజకవర్గాలో వరంగల్ ఒకటి వరంగల్లో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి 2009 లో జరిగిన నూతన పునర్విభజన ప్రకారం ఈ సెగ్మెంట్లో ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది వరంగల్ లోక్సభ నుంచి మొదటి లోక్సభ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచారు ఆ తర్వాత 3 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది ఆపై 1971 లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి గెలిచింది 1977 నుంచి 1980 వరకు కాంగ్రెస్ ఇక్కడ ఆధిక్యం చాటుకుంది 1984 లో తొలిసారి తెలుగుదేశం పార్టీ బాగా వేసింది ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు 1989 1991 లలో కాంగ్రెస్ గెలవగా 1996 నుంచి 1999 వరకు వరుసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది 2004 లో తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ తొలిసారి విజయం సాధించింది 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ 2009 లో కాంగ్రెస్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 2015 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది అలాగే 2019 లోనూ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ 350,298 ఓట్ల భారీ మెజారిటీతో వరుసగా రెండోసారి విజయం దక్కించుకున్నారు వరంగల్ లోక్సభకు పెండ్యాల రాఘవరావు తొలిసారి ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత సదత్ అలీఖాన్ బకర్ అలీమిర్జా సురేందర్ రెడ్డి ఎస్బి గిరి మల్లికార్జునరావు కమాలుద్దీన్ అహ్మద్ కల్పనాదేవి సురేందర్ రెడ్డి రెండుసార్లు వరుసగా గెలిచారు 1996 1998 లలో ఆ తర్వాత బోడకుంటి వెంకటేశ్వర్లు గెలిచారు 2014 లో దరావత్ రవీంద్రనాయక్ 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్రావు గెలిచారు 2009 లో సిరిసిల్ల రాజయ్య గెలిచారు ఆ తర్వాత తెరాస నుంచి కడియం శ్రీహరి పోటీ చేసి గెలిచారు ఆయన ఎమ్మెల్సీ అయి తెలంగాణలో మంత్రి అయ్యారు దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్ గెలిచారు గత ఎన్నికల్లోనూ పసునూరికే విజయం వరించింది 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్కు 612,498 ఓట్లు వచ్చాయి దాదాపు 60% ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మటి సాంభయ్య 262,200 ఓట్లు బీజేపీ అభ్యర్థి చింత సాంభమూర్తి 83,777 ఓట్లు వచ్చాయి పసునూరి దయాకర్ 350,298 ఓట్ల మెజారిటీతో గెలిచారు అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలిచారు శ్రీహరికి 661,639 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు 269,065 ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి పరమేశ్వర్కు 183,139 ఓట్లు వచ్చాయి 2014 లో కడియం శ్రీహరి 392,574 ఓట్ల మెజారిటీతో గెలిచారు వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో 1537,781 మంది ఓటర్లు ఉన్నారు ఇందులో 771,756 మంది పురుష ఓటర్లు ఉన్నారు 766,025 మహిళా ఓటర్లు ఉన్నారు 2019 లో 63% ఓటింగ్ నమోదైంది ఈ నియోజకవర్గం పరిధిలో 21 లక్షలకు పైగా జనాభా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 60%, పట్టణ ప్రాంతంలో 40% ఉంది వరంగల్ లోక్సభ ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త గత ఎన్నికల్లో పలు సమీకరణాలు కలిసి వచ్చి విజయం సాధించారు వరంగల్ నియోజకవర్గం పరిధిలో స్టేషన్ గన్పూర్ పాలకుర్తి పరకాల వరంగల్ వెస్ట్ వరంగల్ ఈస్ట్ వర్ధన్నపేట భూపాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్రావు పరకాల నుంచి చెల్లా ధర్మారెడ్డి వరంగల్ వెస్ట్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ ఈస్ట్ నుంచి నరేంద్ర నన్నపనేని వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్ భూపాలపల్లి నుంచి గంట్ర వెంకటరమణారెడ్డి గెలిచారు భూపాలపల్లి ఎమ్మెల్యే తప్ప అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటం కూడా ఎంపీ అభ్యర్థికి కలిసి వచ్చింది ఇక బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ పార్టీకి ఎంపీ సీట్లు కీలకం కాబట్టి వరంగల్ పై ప్రత్యేకంగా గురిపెట్టింది ఇక ఇక్కడ సత్తా చాటాలని కాంగ్రెస్ బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఆయా పార్టీలు గత ఎన్నికల్లో పోటీ చేసిన దొమ్మటి సాంభయ్య చింత సాంఫలమూర్తికి టికెట్స్ ఇస్తారా లేదా కొత్తగా ఎవరైనా తెరపైకి వస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది టీఆర్ఎస్ చేసిన విశేష ప్రగతి ప్రజల్లోకి వెళ్ళిందన్న భరోసాతో దయాకర్ ఉన్నారు అయితే స్వహతాగా పార్టీ క్యాడర్ లేకపోవడం చరిష్మా కలిగిన నాయకుడు కాకపోవడం లాంటి బలహీనతలు ఉన్నా వాటిని కొంతవరకు అధిగమించాడు ఇక దొమ్మటి సాంభయ్య గతంలో 5 సార్లు పోటీ చేసి ఓడిపోయి సానుభూతి పనిచేస్తోందన్న భరోసాతో ఉన్నారు మన సామాజిక వర్గం ఓటర్లు వరంగల్ పార్లమెంటు పరిధిని ఎక్కువగా ప్రభావితం చేయడం పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారన్న పేరుంది 2 స్థానాలు రిజర్వ్ అయి ఉండటం కలిసి వచ్చే అంశం అయితే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ ని ఎదుర్కొనే స్థితిలో లేకపోవడం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాలతో కాస్త కంగారు పడుతోంది అలాగే బీజేపీ అభ్యర్థి చింత స్తాంభమూర్తి మోడీ హవా తనకు కలిసొస్తుందన్న భరోసాలో ఉన్నారు
అలాగే గతకొంతకాలంగా బీజేపీ పలపడటం, వరంగల్లో బండి యాత్రకు ఆదరణ దక్కడం, యూత్ బీజేపీ వైపు మళ్ళడం తనకు సానుకూలమని నమ్ముతున్నారు. మరి విజయం ఎవర్ని వరిస్తుందనేది చూడాలి.